తెలంగాణ రైతాంగం వరి వేసుకుంటే ఉరి తప్పదు అని ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించారో ఈ వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరి ఉరి అనే అంశంపై ఈరోజు బీజేపీ ముఖ్య నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో సహా దీక్షకు కూర్చున్న సందర్భం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ పంట పండించుకోవాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా రైతుకు లేదా అని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్య నాయకులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు రైతులకు ఇలాంటి స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు అనే అంశాన్ని రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ దశలోనే ఏదైతే సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ రాష్ట్ర నాయకత్వం వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు? అసలు ప్రభుత్వ వైఖరి ఎందుకు ఈ రకంగా ఉంది? వరి వేసుకోవడానికి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది రైతులకు అనే అంశాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన దగ్గర బీజేపీ ముఖ్య నాయకులు ఉన్నారు, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రాష్ట్రంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొన్నాయి. వరి వేస్తే ఉరి తప్పదని ఒక రకమైన వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్నాయి. మంత్రులు ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బీజేపీ పార్టీ ఎట్లా తీసుకుంటుంది? ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మీరు దీక్ష కూడా చేస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే రైతుని రాజు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతుని కూలీగా కన్నా ఇంకా హీనంగా చూసే పరిస్థితికి తీసుకొచ్చి మీరు వరేస్తే ఊరి తప్పదన్నట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, చివరికి కలెక్టర్లు కూడా, అంటే సీడ్స్ అమ్మే వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడం, మీరు అమ్మితే మీ డీలర్షిప్లు రద్దు చేస్తామని, అంటే ఇవాళ కలెక్టర్లు సుప్రీంకోర్టు చెప్పినా మేము వినం అన్నట్టుగా మాట్లాడే తీరు ఏదైతే ఉందో, అంటే ఇది మనం తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇదేదో ఒక కల్వకుంతల రాజ్యం. దీంట్లో చంద్రశేఖరరావు గారు చెప్పిందే రాజ్యాంగం, ఆయన చెప్పిన రాజ్యంలో ఆయన చెప్పిన మాటే చెల్లుతుంది, ఇంకా ఎవరిది లేదు. ఇక్కడ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి ఏ స్థానం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధికారుల దాకా. ఇవాళ నిజంగానే చాలా బాధండి. అంటే కొంతమంది ఐఏఎస్లు కాళ్ళ మీద పడి దండాలు పెట్టి ఆయన మెప్పు కోసం చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని చూసి నిజంగానే దేశకు సేవ చేయాలని చెప్పి ఐఏఎస్ చదివిన ఐఏఎస్లు అందరూ కూడా తలదించుకునే పరిస్థితి. ఇవాళ వరి వేయొద్దు అని అంటే మరి ఏమి వేయాలి? ఆల్టర్నేటివ్ ఏంటి? వాళ్ళకి అక్కడ ఏం పండుతుంది మీరు చెప్పారా? సాయిల్ హెల్త్ కార్డ్స్ చేయించండి అని పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణకి 200 కోట్లు ఆల్రెడీ విడుదల చేస్తే దాన్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఆ ఇచ్చిన డబ్బుల్ని కూడా వాళ్ళంతా పక్కదారి పట్టించేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వరేసుకోవద్దు అని అంటే ఆల్టర్నేటివ్ ఏంటి? ఏమేసుకోవాలి? వేసుకుంటే దానికి మీరు సబ్సిడీ ఏమిస్తున్నారు? లేకపోతే దానికి మద్దతు ధర కన్నా మీరు ఎంత బోనస్ ఇస్తున్నారు? ఎరువులు మీరు ఉచితంగా ఇస్తానని ప్రకటన చేసినప్పుడు మరి ఎరువులు ఎందుకు ఉచితంగా ఇవ్వట్లేదు ఒకటి చెప్పండి. రైతు రుణమాఫీ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని పూర్తిగా ఎట్ ఏ టైం రుణమాఫీ ఎందుకు చేయలేదు? దానికి సమాధానం చెప్పండి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఆయన సమాధానం చెప్పుకోలేని. వీటన్నిటికీ సమాధానం చెప్పమంటే ఇవాళ రైతుల్ని బెదిరించి మీరు వరేస్తే మీకు ఉరి తప్పదు అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పెద్దలు కానివ్వండి. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, ఇవాళ రైతు బాగుంటేనే ఏ రాష్ట్రం అయినా ఏ రాజ్యం అయినా బాగుంటుంది. కానీ మీరు రైతులను బెదిరించి మీరు వరేస్తే మీకు ఉరి తప్పదు అని అంటే ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి ఉరి తప్పదు. ప్రజల నుంచి వచ్చే తీర్పే మీకు ఉరి శిక్ష లాంటి తీర్పు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ. అది పరిస్థితి ఏదైతే రైతాంగాన్ని బెదిరించే కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నాయనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతుకి స్వేచ్ఛ లేదు, రైతుకి స్వావలంబన లేదు, రైతు సంక్షేమం లేదు. ఈ నేపథ్యంలో రైతును ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు సంక్షేమం కోసమే, రైతుకు ఒక భరోసా ఇచ్చేందుకే ఈ వరి ఉరి అనే కార్యక్రమాన్ని రూపొందించాం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్న సందర్భం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ రైతుకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తుందనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.